వెల్కమ్ టు ఈ న్యూస్. హెచ్పి పెట్రోలియం వారు పక్క గ్రామ రైతులకు 17,000 రూపాయలు ఇచ్చి మా పొలాలకు 2,000 రూపాయలు ఇచ్చారు. ఇదేమి న్యాయం అంటూ కోడుమూరు మండలం అనుగొండ మరియు ఎర్రతొట్టి గ్రామం రైతులు కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనుగొండ రైతు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హెచ్పి పెట్రోలియం వారు చాలా గ్రామాల రైతుల భూములలో గ్యాస్ పైపు లైన్లు తీసుకెళ్లారని, అనుగొండ మరియు ఎర్రతొట్టి మీదుగా గ్యాస్ పైప్ లైన్లు రైతుల పొలాలలో వేయడం జరిగిందన్నారు. గత సంవత్సరంలో కొంతమంది రైతులను బెదిరించి కొంతమందికి మాయమాటలు చెప్పి అనుగొండ మరియు ఎర్రతొట్టి గ్రామాలలో వందల మంది రైతుల భూమిలో హెచ్పి పెట్రోలియం గ్యాస్ పైప్ లైన్ వేశారన్నారు. తమకు కూడా సమన్యాయం కావాలని రైతులు ధర్నా నిర్వహించారు. నమస్కారం సార్, నా పేరు వెంకటేశ్వర్లు, మేమంతా అనుగొండ రైతులం సార్. అయితే మాది కొడూరు మండలం అనుగొండ గ్రామం సార్. అనుగొండ లద్దగిరి ఎర్రతొట్టి గ్రామ పొలిమేరలో మా పొలాలు ఉన్నాయి సార్. అయితే గత సంవత్సరం హెచ్పి పెట్రోలియం అధికారులు మా పొలాల దగ్గరకు వచ్చి మీ పొలాల్లో గ్యాస్ పైప్ లైన్ తీసుకెళ్తామంటే అందరూ రైతులు కూడా స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు సార్. కొంతమందిని బెదిరించినారు, మరి కొంతమందికి మాయమాటలు చెప్పి ఒప్పించినారు. సర్లే, దూర ప్రాంత పేద ప్రజలకి గ్యాస్ అందిస్తారు కదా అని చెప్పేసి పెద్ద మనసుతో ఆ రోజు ఒప్పుకున్నాం, ఇచ్చిన 2,000 అమౌంట్ తీసుకొని. అయితే ఈరోజు అధికారులు రైతులను మోసం చేసి దగా చేసి మరి అధికారికంగా రాజకీయంగా పలుబడినట్టు గ్రామాలకు 17,000 అమౌంట్, మరి అధికారికంగా రాజకీయంగా పలుబడలేనటువంటి పేదలైనటువంటి అమాయకులు రైతులైనటువంటి మా గ్రామాలకు 2,000 ఏ విధంగా ఇస్తారని చెప్పేసి మేము హెచ్పి పెట్రోలియం అధికారులను పోయి అడిగితే ఆ రోజు మా మహాల మీద డోర్లు వేసినారు, మమ్మల్ని చాలా కించపరిచే విధంగా మాట్లాడినారు సార్. సర్లే అని చెప్పేసి వాళ్ళ వర్కులు జరుగుతూ ఉంటే బుడ్పాట్లో మేము వర్కులు ఆపేసినాం సార్. వర్కులు ఆపేస్తే మరి ఆ రోజు పోలీసు వాళ్ళని పిలిపించి పోలీసు వాళ్ళతో మమ్మల్ని బెదిరించినారు సార్, బెదిరించే ప్రయత్నం చేసినారు. అయినా కూడా మేము సార్, మేమే మా డిమాండ్స్ అన్ని కూడా న్యాయమైన సార్, మేమైతే అనవసరంగా అడగట్లేదు. మా డిమాండ్స్ అన్ని కూడా బ్రూస్లీ తైక్వాండో అకాడమీ క్రీడాకారులకు పెరుమాళ్ల జీవానంద రెడ్డి మ్యాట్లు, చెస్ట్ ప్యాడ్, హ్యూమన్ డమ్మీల కోసం 60,000 రూపాయలను అందజేశారు. గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణ విద్యార్థులు ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో పామిడి విద్యార్థులు పాల్గొని మెడల్స్ సాధించారు. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం సిరివరం గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లి గంగాధర్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లారు. స్నేహితులు గంగాధర్ ఎంతసేపటికి కనిపించకపోవడంతో గడ్డపైకి వచ్చే గ్రామస్తులకు సమాచారం చేరవేశారు. ఫైర్ ఇంజన్ వారి సిబ్బంది వెంటనే సిరివరం గ్రామానికి చేరుకుని సందర్భంలో కంచి సముద్రం గ్రామం వద్ద ఫైర్ ఇంజన్ వాహనం బురదలో చిక్కుకుపోయింది. అయినప్పటికీ సిబ్బంది సాహసోపేతంగా సంఘటనా స్థలానికి వెళ్లి చెరువులో గాలించి గంగాధర్ శవాన్ని వెలికితీశారు. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పెళ్ళాక తిరగట్లే ఉండలేనే కాకపోయింది కొడుకు.
కర్నూలులో అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాయలసీమ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడం చంద్రబాబుకు ఇష్టం లేదని పలువురు వ్యక్తులు ఆప్రేషించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబుకు శ్రీబాగ్ ఒప్పందం గుర్తులేదా అన్నారు. చంద్రబాబు సీమలో పుట్టడం సీమ ప్రజలకే సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ సిద్దిపేట కలెక్టర్ పదవికి వెంకటరామిరెడ్డి రాజీనామా చేశారు. బీఆర్కే భవన్లో సీఎస్కు తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకున్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి సేవ చేస్తాను, కేసీఆర్ నుంచి పిలుపు వచ్చాక టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని వెంకటరామిరెడ్డి ప్రకటించారు. ఈ 7 సంవత్సరాలలో తెలంగాణ అంత ముందు ఎట్లా ఉంది, తెలంగాణ ఇప్పుడు ఎట్లా ఉంది, తెలంగాణ అభివృద్ధి మార్గం ఇర్రివర్సిబుల్ డెవలప్మెంట్ అంటాం. ఆ ఇర్రివర్సిబుల్ డెవలప్మెంట్లో దిశగా అహర్నిశలు గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేయడం, గంటల తరబడి రోజుల తరబడి ఒక కార్యక్రమాన్ని ఆలోచించడం, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి, రానున్న 100 సంవత్సరాల తెలంగాణ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేయడం అతి సమీపంలో ఉండి ప్రతిరోజు వారి ఆలోచనని ఆలోచించుకుంటూ వారి ఆలోచనలో భాగమై వారి వెల్కమ్ టు ఐఎన్బి టీవీ న్యూస్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తెదేపా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వాల ముందు వైఖరి, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రైతులతో చెలగాడుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగం యాసంగిలో వరి సాగు చేయొద్దని, అదేవిధంగా మరి కొన్న ధాన్యం ఇప్పుడు రైతులు ఖరీఫ్ సీజన్లో ధాన్యం వచ్చిందో ధాన్యం కొనకుండా కొనుగోలు. మిడితొట్టి మండల సర్వసభ్య సమావేశం సాదా సీదాగా జరిగింది. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తొగుట మండల జెడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి చిత్రపటానికి ప్రజాప్రతినిధులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇంద్రసేనారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రజాప్రతినిధులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఏఎంసీ చైర్మన్గా నూతన బాధ్యతలు చేపట్టిన వల్లాల సత్యనారాయణను సాల్వాతో సన్మానించారు. అనంతరం సమావేశం యథావిధిగా సాగింది. మిషన్ భగీరథ కింద ఇంటింటికి తాగునీరు సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు తుమ్మల బాలరాజు, సర్పంచ్ పెర్క మమత అధికారులను నిలదీశారు. ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం అందించకుండా గ్రామంలో ఎలా సర్వే నిర్వహిస్తారని ధర్మారం సర్పంచ్ గూళ్ళ పుష్ప రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు.
జహనమా ఆరిఫ్ మర్డర్ కేసును ఫలక్నామా పోలీసులు ఛేదించారు. కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు కత్తులు మూడు చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా యాళాల మండలం ఎస్పీ నారాయణన్ని సస్పెండ్ చేయాలని యాళాల మండల తహసీల్దార్ గోవిందమ్మకి కేవీపీఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా నాయకులు ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ అట్రాసిటీ చట్టాన్ని నిరుగారుస్తున్న వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదల మండల కేంద్రంలో మన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ గారిని సస్పెండ్ చేయాలని ఇవాళ యాదల మండల తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కేవీపీఎస్ ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈరోజు వికారాబాద్ జిల్లాలోని దోమ మండలంలో రాకుండ గ్రామంలో దళితులు బీసీలు కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడానికి సిద్ధమైతే అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ మరి ఆ సర్పంచ్ భర్త అటువంటి వాళ్ళ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం వీల్లేదన్నటువంటి విషయాన్ని వ్యతిరేకిస్తూ ఆ యొక్క దళితులపైన బీసీలపైన దాడి చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ యొక్క దాడి చేసిన వారిని కనీసం అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యంగా వహిస్తూ అధికార పార్టీ ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అధికార పార్టీ సర్పంచులకు మాత్రమే వత్తాసు పలుకుతున్నటువంటి ఎస్పీ నారాయణపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒక వికారాబాద్ జిల్లా దోమ మండలం కాకుండా తాండూరు మండలంలో, మోమిన్పేట మండలంలో,
ఊడుర్ మండలంలో పరిగి మండలంలో అనేక రకాలుగా దాడులు దౌర్జన్యం జరిగితే కూడా ఇప్పటివరకు కూడా కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయకుండా అదే కింది స్థాయి పోలీస్ అధికారులను సిఐ డిఎస్పీ స్థాయి అధికారులను వేధిస్తూ రోజు మానసికంగా వేధిస్తూ రోజు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వడం చాలా దుర్మార్గం. తక్షణమే ఈ యొక్క ఇప్పటికే ఎస్ఎస్టీ కమిషన్ కావడం జరిగింది, మానవకుల కమిషన్ కావడం జరిగింది, డీజీపీ గారికి డీజీపీ గారిని కూడా కలవడం జరిగింది. తక్షణమే యొక్క ద్విచక్ర వాహనంపై కాలేజీకి వెళ్తున్న యశ్వంత్ ఇంజనీరింగ్ విద్యార్థిని టిప్పర్ డీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు వారాల వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు సూచికలు ఏర్పాటు చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కళ్యాణం, సుదర్శన హోమం, అభిషేకం, కుంకుమార్చన పూజలు చేస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న స్వామి మీకు శుభం కలుగుగాక అని ఆశీర్వదించి ఆ స్వామి అంతర్ధానమైన తిరిగి ఆ ఇంట్లో వాళ్లకు తెలపవలసిందిగా ఒక దూతను ఇంటికి పంపించిన. దూత ఇంటికి వెళ్లేసరికి లీలావతి, కళావి ఇద్దరు కూడా భర్తలు లేకుండా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ కళాశాలలో బాలల దినోత్సవ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభారాత పరీక్ష నిర్వహించారు. ప్రతిభారాత పరీక్షలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆలేరు ఎస్ఐ ఎండీ ఇంద్రిస్ అలీ, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ తిరుణగిరి శ్రీనివాస్, ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
ఆలయరసయ్య గారు గిరి సలి గారికి అలాగే మాకు అన్ని ఈ రకంగా ఇప్పుడు మిమ్మల్ని ఏ రకంగా ఎదురుగా కూసబెట్టి అన్ని విషయాలు స్పష్టంగా ఏ రకంగా చెప్పిరో ఆ రకంగానే రాజకీయం అంటే కూడా ఏ రకంగా చేయాలి ఎట్లా ముందుకు పోవాలి చిన్నోళ్ళను పెద్దోళ్ళను ఏ రకంగా మనము వాళ్ళను కలుపుకోపోయి ముందుకెళ్లి పేరు తెచ్చుకోవాలని నేర్పించిన మా అన్న గురుగారికి ముఖ్యంగా సీనన్న గారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే అన్నగారు మాట్లాడిన తర్వాత మనం ఎక్కువ మాట్లాడడం అది సబబ్ కాదు ఎందుకంటే విషయాలు నేర్చుకున్నదే వాళ్ళతోటి కాబట్టి మే ముఖ్యంగా అజ్రన్ యూత్ తమ్ముళ్ళందరికీ నాయకులందరికీ మరియు నా తోటి జర్నలిస్ట్ శ్రీనివాస్ గారికి మరియు ఇజాజ్ పట్టణ అధ్యక్షుడు ఇజాజ్ గారికి మరి ఇక్కడ వచ్చిన అందరికి బజరంగి సభ్యులకు మరియు ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ ఈ ముఖ్యంగా ఇవాళ బాలా దినోత్సవం శుభాకాంక్షలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఇవాళ మీ నాకు తెలిసినంత వరకు ఈ టాలెంట్ టెస్ట్ ప్రోగ్రామ్ ఇవాళ అవార్డ్ ఫంక్షన్ పెట్టింది కూడా ఈ సందర్భంగానే అనుకుంటున్నాను నేను ఏ సందర్భంగా అనుకుంటున్నాను కానీ మంచి 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 పద్ధతి టాలెంట్ స్టూడెంట్స్లో ఉన్న టాలెంట్ని బయటికి తీసి ప్రతి ఒక్కరికి ఒక ప్రతిభ ఉంటుంది లైఫ్ ఉన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఒక మంచి ఆర్ట్ వేస్తారు ఒక మంచి చదువుతారు ఒక మంచి గేమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంలో ఒక్కొక్క దాంట్లో ప్రతిభ ఉంది ఆ ప్రతిభ బయటికి తీయడం ఇలాంటి టాలెంట్ని నిర్వహించడం వల్లనే ఎవరి ప్రతిభ అయింది అనేది బయటికి వెళ్తుంది అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అతను నాకు ఈ టాలెంట్ ఉన్నది నేను చేయగలను అని ఒక నమ్మకం అసోసియేషన్ యువకులందరికీ మొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంత ముందుకు యజాజ్ అన్న చెప్పిండు భర్త సీనాన్న కూడా చెప్పిండు ఒక హాలిడే వస్తే ఏదో ఒక రకంగా ఎంజాయ్ చేసుకోవాలనే తపన ఇప్పుడు అందరిలో యువకులకు కనిపిస్తుంది కానీ అట్లా కాకుండా బజరంగ్ యూత్ ఒక కొత్త కోణం నుంచి అంటే పిల్లలకు టాలెంటెడ్ బయట తీయడం ఏదో ఒక రకమైన కొత్త టాలెంట్తో ప్రజల కోసం యువత కోసం ముఖ్యంగా ఎదుగుతున్న చదువుతున్న పిల్లలు చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ కడప టౌన్ చిన్నచౌక్ ఏరియాలో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు నాయుడు కాలనీ వైఎస్ఆర్ కడప జిల్లా నంది మండలము గ్రామానికి చెందిన షేక్ మస్తాన్వల్లి మరియు కడప సిటీ చిన్నచౌక్ ఏరియాకు చెందిన ఇంకొక వ్యక్తి కలిసి పీడీఎస్ రైస్ అక్రమ రవాణా చేస్తుండగా వారిని మధ్యాహ్న సమయంలో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 850 కిలోల పీడీఎస్ బియ్యం ప్యాసింజర్ ఆటోను సీజ్ చేశారు బీసీ హాస్టల్లో సౌకర్యాలు సరిగ్గా లేవంటూ హాస్టల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో గల బీసీ రెసిడెన్సీ హాస్టల్లో సుమారు 300 నుండి 400 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటుండగా భవనంలో చిన్న చిన్న రూములలో 15 నుండి 25 విద్యార్థులు ఉంటున్నారు ఇంతమంది విద్యార్థులకు కేవలం 10 మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలపగా వారు హాస్టల్ ముందు ఆందోళన చేపట్టారు తమ విద్యార్థులను తమతో పంపిస్తే కలెక్టర్ వద్దకు వెళ్తామని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు అక్కడ మళ్ళా ఓకే సరిపోతుంది కొట్లా అని చెప్పి ఐలపూర్ లేచి ఇంత మోసం చేసి అక్కడ మళ్ళా ఓకే సరిపోతుంది మాది ఐలపూరు మండలం కొరుట్ల ఐలపూరు హాస్టలు గురుకుల హాస్టలు ఐలపూర్ గురుకుల హాస్టలు పిల్లలకు బాగా ఇబ్బందికరంగా ఉంది ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు
స్నానం చేయడానికి వాటర్ ప్రాబ్లం అన్ని ప్రాబ్లమే ఉన్నది సార్. మాకు ఆ స్కూల్ నుండి వేరే స్కూల్కు షిఫ్ట్ చేయాలి పిల్లల్ని. అప్పటిదాకా పిల్లలని మాస్క్ పెట్టుకుంటేనే సెమటల్ రావట్టి పెట్టుకోకపోతేనే కరోనా వచ్చేది. ఏం కోసమే మనకి కరోనా రావటం గొర్రెల మంద లెక్క పిల్లల్ని వంట పెట్టాలి. ప్రభుత్వ గురుకులాలు క్లాసెస్ కూడా సక్క అక్కలేదు. ఊరికి కాలు కిందనే ఉంటారు. ఇక పిల్లలు ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటారు. డిస్ట్రిక్ట్ జైత్యాల్ కొలిట్లాలు ఐలాపూర్ ఉంటాయి స్కూల్. ఎంజిపీటీ బీసీ డబ్ల్యూఆర్ఎస్ బాయ్స్ది. నా పేరు అనికేత్. అక్కడ ఏం వసతులు సక్క లేవు. ఎయిత్ క్లాస్ ఏం వసతులు సక్క లేవు. ఆడ బెంచులు లేవు, ఏం లేవు, బెడ్స్ లేవు. సార్ కూడా సక్క క్లాసులు చెప్పాను. రూములు ఎంత మంది ఉంచుతున్నారు? దాంతో మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? సరిపోతలేడు. అందరు అటే ఉంటారు. వాళ్ళు ఫోన్ తీసుకుంటుంటే అందరు ఇస్తుంటారు పిల్లలు. ఏం చూడరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.